ఎవర్రాది చిలకండి. మరి అలాంటి చిలకను అలా వదిలేస్తేలారా, మన పంజరంలో పెట్టుకుందాం తీసుకురా. సొంత చిలకండి. సొంత చిలక? అవునండి. లేకపోతే మన సంగతి తెలుసుగా. నీ పేరేనా అంజీ? అవునండి. నిజం చెప్పు, మా చిన్నబాబు గోపి రామానాయ నగలు దొంగిలించాడా? లేదండి, గోపి గారు అట్టని మనిషి కదండి, రాయుడు గారు మనిషిలా పనిచేయించారండి. ఆ నగలు ఎక్కడ ఉన్నాయో నాకు బాగా తెలుసండి. ఈ విషయం పది మంది ముందు నువ్వు సాక్షిస్తావా? సత్యప్రమాణం పూర్తికండి. సరే, మా చిన్నబాబుని జామీన్ ఇచ్చి విడిపిస్తా. అవునండి, మీరు గోపి గారు నెట్టగానే విడిపించారండి. ఆ రాయుడికి బుద్ధి చెప్పకపోతే మన గ్యామాన్ గారు ఇచ్చుకోండి. మరి అలాగే. ఎందుకు కాపాడా? ఇంకా నేను ఎందుకు బ్రతకాలి? ఈ జన్మలో వారిని చూసే అదృష్టం లేదా? మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నయ్యా. ఏం తల్లి, ఈ తీర్థయాత్రలు చేయటం వల్ల లాభం ఏంటి అన్నయ్యా? నువ్వు ఇంట్లో ఉంటే వదిని మరవకుండా ఉన్నావని ఇలా తీర్థయాత్రలు తీసుకొస్తే ఇక్కడ కూడా ఇలా ఉంటే ఎలా అన్నయ్యా? పిచ్చి తల్లి, అలాంటిది ఏం లేదమ్మా, బాధపడ నువ్వు బాధపడమ్మా. ఊరు అమ్మా అన్నయ్యా. ఎవరో బిచ్చగత చేయి తొక్కినట్టున్నాను, పాపం బాధపడుతుందేమో. వెళ్ళి కొంచెం డబ్బులు ఎక్కువగా వేసిరా అమ్మా, వెళ్ళు. అమ్మే, మా అన్నయ్య నీ చేయి పొరపాటును తొక్కాట, బాధపడకు, ఇగో ఈ డబ్బులు తీసుకో. మా వదిన, మా వదిన.
పొరపాటు చేయలేదండి, నేనే పొరపాటు చేయలేదు. ఇప్పటికైనా నన్ను క్షమించండి. జానకి, నువ్వే నన్ను క్షమించాలి. ఊరులా తిరుగుతూ మనశ్శాంతి లేకుండా ఇంతవరకు నేను అనుభవించిన శిక్ష చాలు. నేను చేసిన తప్పు మరిచిపో జానకి, మరిచిపో. జానకి, ఏమిటిలా అయిపోయావు? ఆఖరికి నిన్ను ఈ స్థితిలో నేను చూడవలసి వచ్చిందా? ఏమైనా మిమ్మల్ని చూడగలిగాను అంతే చాలు. అక్కడ బాబం రాధ అంతా బాగున్నారా? ఏమండి నన్ను ఇంటికి తీసుకెళ్లరు? అలాగే జరగి మన రామాలయానికి తీసుకెళ్ళండి. జానకి, జానకి, వదిన, లరమ్మ, వదిన.